మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అశ్వదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్మును ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే మనకే కనిపించిన విషయం కాబట్టే అంటున్నా. కుప్పం పలమ నీళ్లలో 400,00,000 ప్రజలకు నీరు అందే కాలువ కాకుండా చంద్రబాబు జోబులేకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ను తన సొంత నియోజకవర్గంని కూడా ఉపయోగపెట్టుకున్నాడు అని అంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాలలో కనిపిస్తాడా అని చెప్పి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న ఈ నాయకుడిని, తన నియోజకవర్గానికి శాశ్వతంగా దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ కూడా మీ సహనానికి మీ మంచితనానికి నా జోహార్లు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు, కుప్పం ప్రజలకు, కుప్పానికి మంచి జరిగిందా? లేక కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా, మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే, మీ జగన్. కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే, మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే, మీ జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే, మీ జగన్. చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు, ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే, మీ జగన్.